మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. ఎంతో హెల్తీ అయిన ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మరి చూద్దామా. మరి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రా స్మెల్ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇక్కడ ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను తురుముకున్నానండి క్యాబేజీ, మీరు సన్నగా అయినా తరుక్కోవచ్చు. క్యాబేజీని బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మరోసారి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కరప్పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ క్యాబేజీకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వండి చల్లార్చుకున్న అన్నంని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు అన్నమే యూజ్ చేస్తున్నానండి, సోనా మసూరి అన్నమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాల్సింటే ఇక్కడ బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ మసాలాలు మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం చూసారు కదా. అంతే ఫ్రెండ్స్, మన క్యాబేజీ రైస్ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది మన క్యాబేజీ రైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. యూ లైక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.